ఆయనకు హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంది టుడే నైన్ ప్లస్ టీవీ ఛానల్ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జయంతి సందర్భంగా టుడే నైన్ ప్లస్ టీవీ ఛానల్ ఒక చిన్న నివాళని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ చిన్న ప్రయత్నం ఆయనకు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు మనసుల మల్లెలు మాలలూగిన మధుర రాత్రులకు కొత్త అర్థాలు చెప్పిన ఏడ తానున్నాడో భావ కుశలమా నీవ కుశలమా అంటూ ఆలు మగల మధ్య ఉండాల్సిన అనురాగం గురించి కాబోయే దంపతులకు ప్రేమతో చెప్పినా తొందరపడి ఒక కోయిల చేత ముందే కూయించినా అది ఒక్క కృష్ణశాస్త్రి గారికే దక్కింది సడిసేయకో గాలి సడిసేయబోకే బడలి ఒడిలో రాజు పవలించేనే ప్రకృతి కాంతకు ప్రణమిల్లినా తెలుగువారి లో అక్షరాలతో అందాల సంక్రాంతి ముగ్గులందించినా అది ఒక్క దేవులపల్లి వారికే చెల్లింది మందారంలా పూస్తే మంచి మొగుడు వస్తాడని గన్నేరంలా పూస్తే కలవాడొస్తాడని సింధూరంలా పూస్తే చిట్టి చేయి అంత చందమామ అతడే దిగి వస్తాడని పెళ్లి కాని తెలుగమ్మాయిలకు గోరింటాకు సొగసులు అద్దిన అసలైన తెలుగు భాషను తెలుగువారిని ఏమైనా చేసుకోగల హక్కు ఆయనకు ఆ పరమశివుడే ఇచ్చాడేమో జయజ జయ ప్రియభారత జనయిత్రి దివ్యదాత్రి జయ జయ శత సహస్ర వినయ నేత్రి అంటూ అసలైన దేశభక్తితో ఏకంగా భరతమాతనే పరవశింపచేసిన ధన్యజీవి అంతటి కృష్ణశాస్త్రి గారు తెలియని వారంటూ ఉంటారా ఆకులో ఆకునై కొమ్మలో కొమ్మనై పువ్వులో పువ్వునై అంటూ పాడిన తెలుగు పాట పరవశమై మీ ఎదుట మీ పాటలా సాగిన ఆరనీకుమ ఈ దీపం కార్తీక దీపంలా కాంతులీనిన ఆయన కవిత్వంలో దీపావళి శోభలద్దినా ఆయనకు ఆయనే సాటి అంతటి శాస్త్రిగారు అదేమి శాపమో గాని వ్యక్తిగతంగా ఎనలేని విషాదాన్ని చవిచూశారు చివరకు క్యాన్సర్తో తాను మాట్లాడలేని శక్తి కూడా పూర్తిగా కోల్పోయినా పెద్దగా బాధపడలేదు కాని తన ముద్దుల గారాల పట్టి సీత అకాల మరణాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోయారు శాస్త్రిగారు శాస్త్రిగారు నాకు ఉషస్సులు ఉగాదులు లేవు అని అన్నారాయన ఆయన రచించిన కృష్ణపక్షం అమృతం కురిసిన రాత్రి లాంటి రచనలు ఎంతగానో ప్రాచుర్యం పొందాయి ఆ రకంగా ఆయన చిరస్మరణీయులు ఆయనకి హార్తిక జన్మదిన శుభాకాంక్షలు